హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం తల్లిదండ్రులను విడిచి ప్రేమించిన వారితో వెళ్ళిపోవడం చాలా అరుదుగా జరిగేవి కానీ ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు సర్వసాధారణమైపోయాయి అవి కూడా మరొకరితో పెళ్లి కుదిరిన తర్వాత పెళ్లి మండపంలో పెళ్ళైన తర్వాత కూడా ప్రేమించిన వాళ్లతో వెళ్ళిపోతున్నారు అలాంటి ఒక కథే ఇది మరికొద్ది సమయంలో పెళ్లి జరుగుతున్న మండపంలోని వధువు ప్రేమికుడితో కలిసి పారిపోయింది మార్గ మధ్యంలో భర్త నుంచి కారు ఆపి బైక్పై ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది ప్రస్తుతం పోలీసులు వారిద్దరిని పట్టుకుని ఎస్టిఎం ఎదుట హాజరుపరిచారు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అందరి ఇష్ ప్రకారం ప్రేమికుడి ఇంటికి వెళ్ళింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం డిసెంబర్ పద్నాలుగున సాత్నాకు చెందిన గావ్ వరుడు ఊరేగింపుతో చేరుకున్నాడు మొత్తం హిందూ సంప్రదాయం ప్రకారం అతను వధువుతో ఏడు ప్రదక్షిణలు చేశాడు వివాహ వేడుకలు పూర్తయిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం వధువుకు వీడ్కోలు పలికి వధువు వరుడితో కలిసి కారులో అత్తామామల ఇంటికి వెళ్లారు కారు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లడంతో వధువు కారు ఆపి మోటార్ సైకిల్ తీసుకొచ్చిన ప్రియుడి అశోక్ యాదవ్తో కలిసి పారిపోయింది ఈ ఘటనతో షాక్ కు గురైన వరుడు తిరిగి గ్రామానికి వెళ్లి బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు సమాచారం అందిన వెంటనే వధువు కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు మరోవైపు ఈ సంఘటన తర్వాత వధువు సోదరుడు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు విన్న పోలీసులు హుటాహుట్టిన వచ్చి చుట్టుపక్కల వారిని దిగ్బంధించారు అర్ధరాత్రి మొబైల్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అమ్మాయిని అబ్బాయిని పట్టుకున్నారు పోలీసులు ప్రేమికురాలని ఎదుట హాజరుపరిచినట్లు సమాచారం తన అత్తమామల ఇంటికి మరియు తన తల్లి ఇంటికి వెళ్లవద్దని బాలిక ఎస్డిఎం ముందు చెప్పింది తన ప్రేమికుడు అశోక్తో తన జీవితాన్ని గడపాలనుకుంటున్నట్లు ఆమె ఎస్డిఎంకి చెప్పింది దీని తర్వాత వధువు తనకు దొరికిన నగలన్నీ తన తల్లి తరపు బంధువులకు ఇచ్చింది తరువాత అందరి సమక్షంలో ఆమె తన భర్తతో అత్తింటి వారింటికి వెళ్ళిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి